एवरीवन वेलकम टू माय चैनल एंड आई एम नम्रता ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాండి మీరు ఎలా ఉన్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి ఇవాల వీడియోలో అయితే నేను మీతో టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండర్ ఐ క్రీమ్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాండి ఇవి అయితే ఈజీగా మీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అండ్ వీటికి మీరు ఎక్కువ పెట్టాల్సినంత అవసరం లేదు లైక్ మనకి బయట మార్కెట్ లో చాలానే అవైలబుల్ ఉంటూ ఉంటాయి కదా లైక్ అండర్ ఐ క్రీమ్స్ అని చెప్పి చాలా బ్రాండ్స్ వి చూసాను పర్సనల్ గా నేను యూస్ చేసినవి కూడా ఉన్నాయి బట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ ఇవి కూడా చాలా ఎఫెక్టివ్ గానే వర్క్ చేస్తాయి एंड मन की मंच रिजल्ट इस्ताई मन की मेन आई क्रीम अंदक यूज मन पफीनेस कवर अवटा की डार्क सर्किल्स कवर अवटा की एट द सेम टाइम मन आईज ग्लोइंग अफकोर्स आईज ग्लोइंग मन की डल वाई लेकिन कोई सारे मुड़ता मुड़ता अटाई लाइक एजिंग वू उ पिगमेंटेशन काजल अंड आईलाइनर अप्लाई वाले ऐडिया उठू उ लाइक ब्लैक उन्मा अभी मे बी डार्क सर्किल्स एमी का बटे कंटिन्यूस वेयर वाल అలా డార్క్ గా అయిపోతూ ఉంటాయి సో అండర్ ఐ క్రీమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ అండర్ ఐ క్రీమ్స్ ని మనం టు డిఫరెంట్ టైప్స్ చూపిస్తాను లైక్ ఒకటే రాసుకోవాలంటే బోర్ కొట్టేస్తూ ఉంటది కదా సో టు డిఫరెంట్ టైప్స్ చేసుకున్నాం అనుకోండి ఆల్టర్నేట్ డేస్ లో మనం వాడేసుకుంటూ ఉండొచ్చు లేదు అనుకోండి ఒక టైప్ అయిన తర్వాత ఇంకొకటి కూడా యూస్ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ముందు ఎలా చేయాలి ఏంటి అన్నది చూసేద్దామా Let's go. So for the first type of DIY eye cream, ఇక్కడ నేనైతే 1 tablespoon of coffee powder తీసుకున్నాండి. ఏదైనా coffee powder మీరు తీసుకోవచ్చు మీ ఇంట్లో అవైలబుల్ ఉన్నది. అండ్ దీనిలోకి ఒక 1 tablespoon or 2 tablespoon of aloe vera gel యూస్ చేయొచ్చు. ఇక్కడైతే నేను పతాంజలి వాళ్ళది aloe vera gel యూస్ చేసా. లేదు అంటే మీరు వావ్ది తీసుకోవచ్చు, ఆయుష్ తీసుకోవచ్చు. చాలా ఉన్నాయి వీటిలో బ్రాండ్స్ వచ్చేసరికి. సో దేనిలో అయినా సరే ఒక 2 tablespoon of aloe vera gel అండ్ దీనిలో వచ్చేసరికి నేను olive oil యాడ్ చేసా. सो ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జస్ట్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోండి సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఒక 1 క్యాప్సూల్ ఆఫ్ ఈ విటమిన్ లైక్ మనకి ఈ విటమిన్ క్యాప్సూల్స్ బయట అవైలబుల్ ఉంటాయి మెడికల్ షాప్ లో ఎక్కడ అయినా కూడా ఒక 20 రూపాయస్ కి మీకు 10 క్యాప్సూల్స్ దొరికేస్తాయండి సో అది ఒకటి మీరు యాడ్ చేసుకోండి దీనిలోకి నార్మల్ గా అండ్ యాడ్ చేశాక ఈ మొత్తాన్ని ఒకసారి కంప్లీట్ గా మిక్స్ చేసుకోండి అండ్ మిక్స్ చేసుకుంటే మీకు ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోతది అండ్ యు కెన్ సీ ఇట్ అండ్ దీన్ని ఒక కంటైనర్ లైక్ ఏదైనా చిన్న బాక్స్ లాంటిది కానీ లేదు అంటే స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇక్కడ నేనైతే దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా ఇది వచ్చేసరికి నేను మినీసోలో తీసుకున్నాను అండ్ ఇఫ్ ఇన్ కేస్ నాకు ఆన్లైన్లో లింక్ దొరికితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తా ఒకసారి చూసేయండి సో దీన్ని మనం ఇలా పెట్టేసుకుని మనం దీన్ని ఫ్రిడ్జ్లో కానీ లేదు అంటే నార్మల్ డ్రై ప్లేస్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండ్ చూడండి ఇది లుక్ అయితే ఎట్లా ఉంది దీనిది అన్నది చాలా బాగుంది కదా అండ్ ఇట్స్ వెరీ క్యూట్ అన్నమాట సో కాఫీ అన్నది మనకి అండర్ ఐ కింద ఉన్న ఏమన్నా డార్క్ సర్కిల్స్ ఇలాంటివన్నీ క్లియర్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అండ్ కమింగ్ టు ద సెకండ్ టైప్ ఆఫ్ డిఐవై ఐ క్రీమ్ ఇది అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి మీరు నేనైతే ఆ కంటైనర్లోనే చేసేస్తున్నా మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం ఎందుకు అని చెప్పి దానికి సరిపడా ఒక అలోవెరా జెల్ తీసుకోండి పర్టికులర్గా ఎంత తీసుకోవాలని ఏం లేదు దానిలో 1 టేబుల్ స్పూన్ అలా పట్టిద్ది అనమాట సో దానిలోకి అయితే ఒక ఈ విటమిన్ క్యాప్సూల్ యాడ్ చేసేసుకుంటున్నాను నేను సో యూ కెన్ సీ అందులోకి డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను దాన్ని అయితే సో నాకు ఇక్కడ అయితే నేను ఒక 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అలోవెరా జెల్ తీసుకున్నా అండ్ ఇక్కడ నేను ఇప్పుడు వచ్చేసరికి ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేస్తున్నా సో ఇందాక దానిలో నేను ఆలివ్ ఆయిల్ యాడ్ చేశాను కదా అందుకని చెప్పి దీనిలో ఇది యాడ్ చేస్తున్నాను అన్నమాట సో దీన్ని అయితే కంప్లీట్గా మిక్స్ చేసుకోండి మీరు అండ్ చూడొచ్చు దీని క్రీమీ టెక్స్చర్ మనం మిక్స్ చేసుకునే లోపే దానికి ఒక మంచి క్రీమీ టెక్స్చర్ అన్నది వచ్చేసింది అన్నమాట సో లైట్ గ్రీనిష్ కలర్లో చాలా బాగుంటుంది ఇది అయితే లైక్ బయట దొరికే క్రీమ్స్ లానే అనిపిస్తుంది మనకైతే సో ఇక్కడ అయితే 2 టైప్స్ ఆఫ్ అండర్ ఐ క్రీమ్స్ రెడీ అయిపోయాయి సో చూసారు కదా ఈ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండర్ ఐ క్రీమ్స్ ఎలా చేయాలి అని చెప్పి మీ దగ్గర అలోవెరా జెల్ ఒకటి కాఫీ ఒకటి అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటే చాలు మీరు కోకోనట్ ఆయిల్ తీసుకోవచ్చు ఆలివ్ ఆయిల్ తీసుకోవచ్చు ఆల్మండ్ ఆయిల్ తీసుకోవచ్చు ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు అది మీ ప్రిఫరెన్స్ అంతే ఇదే తీసుకోవాలి ఇదే వేయాలి అన్నది ఏమీ లేదండి ఇట్స్ డిఐవై అంటే మీరు ఓన్గా చేసుకునేది దీంట్లో మీ క్రియేటివిటీ అంతా ఉపయోగించేసుకోవచ్చు బట్ కంపల్సరీ యూజ్ చేసే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోమాకండి అది ఇంట్లో చేసుకున్న ప్రోడక్ట్ అవనివ్వండి బయట కొన్న ప్రోడక్ట్ అవనివ్వండి ఏ ప్రోడక్ట్ అయినా సరే మన
ముందు మనం ప్యాచ్ టెస్ట్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి. సో దీనికి కూడా ప్యాచ్ టెస్ట్ మీ నెక్ దగ్గర చేసుకోండి, లేదు జస్ట్ ఒక డ్రాప్ ఇక్కడ అప్లై చేసి చూసుకోండి. మరి ఇరిటేషన్ వస్తుంది, లేదు రెడ్నెస్ వస్తుంది, ఇచ్చిగా ఉంది అంటే దాన్ని మీరు యూస్ చేయొద్దు, అది మీకు సెట్ అవ్వలేదు అని అర్థం. లేదు మనకి పర్ఫెక్ట్ గా ఉంది అనుకోండి, కంటిన్యూ. మీరు కనుక అండర్ ఐ క్రీమ్ ఉపయోగించే ముందు ప్రతిసారి మీ ఐ మేకప్ ఏమున్నా కూడా ఒకసారి క్లియర్ చేసేసుకోండి. లైక్ ఇప్పుడు అయితే మీరు చూడొచ్చు నేను మస్కారా అప్లై చేసుకున్నా, ఐ లైనర్, కాజల్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా ఇలా వెళ్ళి రాసేసుకుంటానంటే ఆహా నో, నాట్ లైక్ దట్. దీన్ని మీరు ఏం చేయాలి అంటే ఒకసారి మీ ఐ మేకప్ అనేది క్లియర్ చేసేసుకొని పడుకునే ముందు డైలీ నార్మల్ గా మీ రింగ్ ఫింగర్ తో దీన్ని అప్లై చేసేసుకోవచ్చు. సో ఒకసారి అప్లికేషన్ ఎలా అనేది కూడా చూసేద్దామా. ఇక్కడ అయితే నేను ఒక కాటన్ ప్యాడ్ యూజ్ చేసేసి నార్మల్ గా ఐ మేకప్ అంతా రిమూవ్ చేసేస్తున్నా అండి. మీరు నార్మల్గా ఏదైనా మేకప్ రిమూవర్ యూజ్ చేస్తే మేకప్ రిమూవర్ యూజ్ చేయొచ్చు, లేదు అంటే మనకి కోకోనట్ ఆయిల్తో కూడా మేకప్ అనేది చాలా బాగా రిమూవ్ అయిపోతుంది, లేదు అంటే గానియా మిసెలా వాటర్ యూజ్ చేసినా పర్లేదు. సో ఐ మేకప్ను అయితే కంప్లీట్గా రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. నాకు ఇది ఒక టఫెస్ట్ పార్ట్ అనమాట, ఎందుకు అంటే ఐ మేకప్ క్లియర్ చేయడం అన్నది నాకు మొత్తం క్లియర్ అవ్వదు ఈజీగా. సో కాస్త టైం టేకింగ్, బట్ స్లోగా అయినా సరే ఐ మేకప్ అంతా రిమూవ్ చేసేయండి. సో ఒకసారి మీ మేకప్ అంతా క్లియర్ చేసుకున్న తర్వాత, లైక్ ఐ మేకప్ అనేది క్లియర్ చేసుకున్న తర్వాత, ఇక్కడ అయితే నేను ఇవాళ అలోవెరా జెల్ యూజ్ చేద్దాం అనుకున్నా. లైక్ ఇట్స్ వెరీ క్రీమీ ఇన్ టెక్స్చర్, చాలా బాగుంది చూడడానికి, లైట్ గ్రీనిష్ కలర్లో. సో మీరు మీ రింగ్ ఫింగర్తో జస్ట్ కొంచెం తీసుకోండి. తీసుకున్న తర్వాత మీ అండర్ ఐ అండ్ ఐ కింద జస్ట్ లైక్ ఐ లిట్. సో మీ ఐ పార్ట్ అరౌండ్ అండ్ అండర్ ఐ కింద మొత్తం మీ రింగ్ ఫింగర్ యూజ్ చేసి దాన్ని అబ్జార్బ్ అయ్యే వరకు జెంటల్గా మసాజ్ చేయండి. ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు, ఎందుకు అంటే ఐ ఏరియా కాబట్టి అది మనకి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో అబ్జార్బ్ అయ్యేంత వరకు స్లోగా దాన్ని మీరు మసాజ్ అనేది చేసేయండి. మొత్తం అబ్జార్బ్ అయిపోయింది. సో సేమ్ ఈ ఐకి కూడా రిపీట్ చేసేద్దాం. ఐఎమ్ టేకింగ్ ఎ లిటిల్ బిట్. సో చూసారు కదా అది ఎలా అప్లై చేసుకోవాలి అన్నది. అప్లికేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, బట్ రిజల్ట్స్ అయితే మాత్రం చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. సో ఖచ్చితంగా దీన్నైతే ఒకసారి ట్రై చేయండి, అండ్ ట్రై చేస్తే మాత్రం ఇన్స్టాగ్రామ్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంది అనుకున్నా, ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ అలానే ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటున్నారు అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో దట్ ఆ టైప్ ఆఫ్ వీడియోస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది అయితే ఇవాళ వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నమ్రత్ అస్ వెల్. థ్యాంక్ యూ, బై బై.